అభివృద్ధి కోసం సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటున్నారని అన్నారు ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత. విశాఖలోని సూర్యాబాగ్లోని మోడల్ ఫైర్ స్టేషన్ను ఆమె ప్రారంభించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రజలు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అమరావతి ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతోందో చెప్తామని, వికేంద్రీకరించే సమయంలోనూ కొంత నష్టం తప్పదన్నారు. విపత్తు సమయంలో అగ్నిమాపక శాఖ ఎంతో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. అగ్నిమాపక శాఖలో సిబ్బంది కొరతను తీరుస్తామని హామీ ఇచ్చారు హోంమంత్రి సుచరిత. సూర్యాబాగ్ ప్రాంతంలో విశాఖపట్నంలో 24 కోట్లతో ఫైర్ అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుని, మనకు ఏదైతే ఫైర్ అగ్నిమాపక వాహనాలు ఉన్నాయో అవన్నీ కూడా మనకు 54 మీటర్ల ఎత్తు వరకు కూడా ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు అవన్నీ కూడా మనకు నియంత్రించడానికి కావాల్సినటువంటి ఆధునిక ఎక్విప్మెంట్ అంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మధ్య జరిగినటువంటి రిక్రూట్మెంట్లో కూడా సిబ్బందిని దాదాపు 480 మందిని సిబ్బందిని కూడా నియమించడం జరిగింది. ఇంకా ఫైర్ స్టేషన్లో ఇంకా కూడా సిబ్బంది కొరత ఉంటే దానికి జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని పూర్తి స్థాయిలో సిబ్బంది ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది.